గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 4:31 ధ్యానించుకుందాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. శిష్యులు మొదటి శతాబ్దంలో అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డులు, ఆటంకాలు, శత్రువులు, విపరీతమైనటువంటి హింస మధ్య వారు వాక్యాన్ని బోధిస్తున్నారు. అటువంటి సమయంలో వాక్యాన్ని బోధించడానికి ఎంతో ధైర్యం కావాలా? అది ప్రార్థన ద్వారా వారు పొందుకున్నారు. అన్యజనుల యొద్దకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తే వారు అంగీకరిస్తారో అంగీకరించరో, పోనీ అంగీకరించకపోయినా దేవుని గురించిన యేసు క్రీస్తు నామాన్ని బోధించినందుకు కొట్టొచ్చు, హింసించవచ్చు, చంపేయచ్చు. అయినా సరే వీరు ఏమాత్రం కూడా భయపడకుండా దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించిరి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు తన యొక్క సువార్తలో భాగంగా అనేక చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నందుకు పౌలు చాలా హింసలు పొందారట. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నారు, రాళ్లతో కొట్టబడ్డారు, బెత్తాలతో కొట్టబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, చెరసాల పాలయ్యారు. పౌలు అంటారు, నేను పొందిన శ్రమలు, నేను పొందిన ఈ జైలు శిక్ష చూసి అనేక మంది ఇన్స్పిరేషన్ పొందుకుని అనేకులు ప్రభావితం చెంది వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు నన్ను బట్టి అన్నారు. ఎంత గొప్ప మాట అండి. సాధారణంగా ఎదుటివారు ఏమన్నా దెబ్బలు తిన్నా, వారికి కష్టాలు వచ్చినా, దేవుని నిమిత్తం హింస పొందుతున్నప్పుడు ప్రక్కన వాళ్ళు చూసి భయపడిపోయి పారిపోతారు. కానీ భక్తుడు పౌలు తాను పొందిన హింసను బట్టి, తాను పొందిన దెబ్బలను బట్టి, చెరసాలున్న తన శిక్షను బట్టి ఎవరు భయపడకుండా ఉండేలాగున వారిని ప్రోత్సహిస్తూ లెటర్స్ రాస్తూ ఉన్నాడు. లుస్త్రాలో పౌలు భక్తుడిని భయంకరంగా రాళ్ళతో కొట్టి వీడు చచ్చిపోయాడు రా పడేసాడు అని చెప్పి రోడ్డు పక్కన ఈడ్చి పడేసిన పరిస్థితిలో ఆ కొరప్రాణంతో తర్వాత బ్రతికిన పౌలు మరల అదే లుస్త్రాకు వచ్చి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని శిష్యులను బలపరిచిన సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి పౌలు గారు పొందిన దెబ్బలు కానీ, హింసలు కానీ, జైలు శిక్ష కానీ ఎవరిని భయపట్టలేదో అనేకులను ఇన్స్పైర్ చేసిందట. చూద్దామా ఆ వాక్యం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4:14 మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిది. విశేషమైన ధైర్యం ఎందుకు వచ్చిందట? పౌలు గారు బంధకములో ఉంటూ ఆ యొక్క చెరసాల నాయకులకు ధైర్యంగా వాక్యం బోధించడం కానీ, ఆ యొక్క జడ్జి అయినటువంటి ఫేస్తుకు, ఫిలిక్స్కు, అగ్రిప్పరాజుకు ఏమాత్రం భయపడకుండా వారికి భయం కలిగించే విధంగా వాక్యాన్ని బోధించే విధానం కానీ, ఎన్ని శ్రమలన్నా క్రీస్తు కొరకు ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తూ శ్రమల్లో ప్రభును మహిమపరిచే విధానం అట, చూసిన వారిలో అనేకులు నా బంధకాలను బట్టి, నా జైలును బట్టి, నా శిక్షలను బట్టి వారు ఇంకా ధైర్యం పొందుకున్నారు అని పౌలు భక్తుడు గారు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలుచుకున్నా, ఎక్కడున్నా, ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో ఎవరి మధ్యన ఉన్నా, ప్రభువు నామను ఒప్పుకోవటానికి కానీ, ప్రభు యొక్క సత్యాన్ని ధైర్యంగా చెప్పడానికి కానీ మనం సిగ్గుపడకూడదు, భయపడకూడదు. నా నామమును మీరు ధైర్యంగా ఒప్పుకుంటే, నా నామమును మీరు ధైర్యంగా మనుషుల ఎదురు ఒప్పుకుంటే, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను మిమ్మల్ని నేను ఒప్పుకుంటానంటున్నాడు ప్రభు, ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చుకోవడానికి. కాబట్టి దానికి ఏం కావాలట? వారు ప్రార్థన చేయగా బహుధైర్యంగా వాక్యంను బోధించి అని చదువుకున్నాం. ప్రేయర్ ఏం చేస్తుందండి? ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, నా కొరకు ప్రార్థన చేయండి, నేను ధైర్యంగా వాక్యాన్ని బోధించులాగని అంటాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:19-20 ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:19-20 మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంకెళ్ళలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దాని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై
నాకు వాక్చక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. ఏ వాక్యము నిమిత్తము నేను బంధకాల్లో ఉన్నాను, ఆ బంధకాల్లో ఉండి కూడా ఆ వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి కావలసిన వాక్ శక్తి అవ్వచ్చు, ధైర్యం అవ్వచ్చు, ఇవన్నీ నాకు దేవుని నుండి రావాలి కనుక సంగమా నా కొరకు ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమిస్తాడండి? ధైర్యం ఇస్తాడు. కాబట్టి ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా భాగంగా మనం తీసుకోవాల్సిన సత్యం ఏంటంటే, విద్యార్థిగా ఉన్నావా, వ్యాపారిగా ఉన్నావా, ఉద్యోగిగా ఉన్నావా, మరి ఏ స్థితిలో ఉన్నాను, ఒక ప్రయాణికునిగా ఉన్నాను, ప్రభు ఆయన యేసుక్రీస్తు నామమును ఒప్పుకోవటానికి కానీ ఆయన నామమును గురించిన సాక్ష్యం చెప్పడానికి కానీ వాక్యాన్ని చెప్పడానికి కానీ ధైర్యంగా మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి మనల్ని రక్షించిన దేవుడు, మన ద్వారా అనేకులు రక్షించే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా 10 మందిలోనూ నీ నామమును ఘనపరచుటకును, ధైర్యంగా నీ నామను ఒప్పుకొనుటకును, కొందరనైనా నీ సత్యంలో నడిపించుటకును మమ్మల్ని అందరినూ నీ సాధనాలుగా, నీ సేవకులుగా, సేవకురాండుగా వాడుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసుక్రీస్తు మార్గంలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.